మరి వారిని వారి కుటుంబాన్ని మరి గురుపుత్రులకు లక్ష్మారి గ్రామ పెద్దలకు అలాగే అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళకు రైతు బాంధవులకు మరి ముఖ్యంగా బంగారమ్మవ భక్తులందరికీ కూడా మా భజన బృందం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మూడవ రోజు మరి ముఖ్యంగా మా అల్లుడు వీరేష్ గారిని మమ్మల్ని నిన్ననే పాడడానికి ఆహ్వానించండి అని అడిగాము. అలా కాదు, రేపు మీ భాగం అని మాకు అప్పగించారు. వారి కోరిక మేరకే ఇంతమంది మరి భక్తుల మధ్యన మా అన్నగారు లక్ష్మణ నరసింహులు గాన కోకిల మరి వారు అమ్మవారి పాటలను మీ ముందు గానం చేశారు. కనుక పెద్దలందరూ ఒకే తాటి పైన వచ్చి ఇంత మహా కార్యక్రమాన్ని జరిపించడంలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. కనుక మనమందరం ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా కుల మతాలకు అతీతంగా మరి మనం అందరం ఈ కార్యక్రమాన్ని జరిపించారు అని చెప్తూ మరి మా అక్క చెల్లెలు చాలా మంది వచ్చారు. మేము లక్ష్మి గారు మేము కలిసి ఈ పాటను పాడబోతున్నాము, అమ్మవారి పాటను. ఎందుకంటే ఇంతవరకు ముఖ్యంగా మీరందరూ సత్యములు కీర్తనలు విని ఉండవచ్చు. ఇప్పుడు ఒక జానపద గీతం మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి జానపదముతో మరి మీ ముందుకు వస్తున్నాము అని చెప్తూ మళ్ళీ మీ ఆశీర్వాదము మా పైన ఉండాలని కోరుకుంటూ మీ ముందు గానం చేస్తున్నాము. Oh
స్వగాభిరామ వినురవే మా you